EPS 95 స్కీమ్ కింద పనిచేస్తున్న ఉద్యోగస్తులకి మరియు EPS 95 పెన్షనర్స్కి నా నమస్కారాలు. 4 నవంబర్ 2022 నాడు వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, బెనిఫిషరీస్, వాళ్ళు ఆన్లైన్లో హయ్యర్ పెన్షన్కి అప్లై చేశారు. వాళ్ళకి ఇప్పుడు డిమాండ్ నోటీసులు వస్తున్నాయి. డిమాండ్ నోటీసులు అంటే వాళ్ళు ఎంత కట్టాలి అన్న విషయం మీద డిమాండ్ నోటీసులు వాళ్ళకు వస్తున్నాయన్నమాట. చాలామందికి వచ్చిన సందేహం ఏంటంటే, మాకు డిమాండ్ నోటీసులు వస్తున్నాయి కానీ మాకెంత పెన్షన్ వస్తుందో మాకు తెలియటం లేదు. అందువలన మేము ఈ డిమాండ్ నోటీసులో ఉన్న అమౌంట్ కట్టాలా వద్దా అన్న సందిగ్ధావస్థలో కూడా కొంతమంది ఉన్నారు. ఈ విషయం మీద మనం ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇప్పటికి సుప్రీంకోర్టు 4 జడ్జిమెంట్లు ఇచ్చింది హయ్యర్ పెన్షన్ మీద. మొట్టమొదటి జడ్జిమెంటు 31 మార్చి 2016 నాడు. రెండో జడ్జిమెంటు 12 జూలై 2016 నాడు జడ్జిమెంట్ ఇచ్చిందన్నమాట. ఈ రెండు జడ్జిమెంట్లు ముఖ్యంగా కేరళ స్టేట్కి సంబంధించిన ఎంప్లాయీస్కి సంబంధించినవి. ఈ రెండు జడ్జిమెంట్లకి సంబంధించిన లబ్ధిదారుల సంఖ్య 1,175 మంది, అంటే 1,175 మంది ఈ రెండు జడ్జిమెంట్ల ద్వారా లాభం పొందారన్నమాట. వాళ్ళు సగటున కట్టిన డిఫరెన్స్ అమౌంట్ ఎంతంటే 3,28,679 రూపాయలు. మళ్ళీ చెప్తున్నాను ఈ సంఖ్య, 3,28,679 రూపాయలు సగటున ఒక్కొక్కళ్ళు డిఫరెన్స్ అమౌంట్ కట్టారు. వీళ్ళకు వచ్చిన ఎరియర్స్ 3,66,420 రూపాయలు. అంటే మళ్ళీ చెప్తున్నాను ఈ సంఖ్య, 3,66,420 రూపాయలు. అంటే వీళ్ళు కట్టిన దానికంటే, సగటున కట్టిన దానికంటే వీళ్ళకి ఎరియర్స్ ఎక్కువ వచ్చాయన్నమాట. అందువలన వీళ్ళందరికీ ఎంత అమౌంట్ అయితే వీళ్ళు సగటున కట్టారో అంత అమౌంట్ కంటే ఎక్కువ అమౌంట్ వీళ్ళకి తిరిగి ఎరియర్స్ రూపంలో వచ్చింది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. ఎందుకంటే మనం డిఫరెన్స్ అమౌంట్ కట్టడమే కాదు, మనకి ఏరియర్స్ కూడా వస్తాయి కదా. ఆ విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఏమైంది, ఎంత కట్టారో దానికంటే ఎక్కువ ఏరియర్స్ వచ్చాయి. అందువలన ఏంటంటే మనకి బిగినింగ్లోనే అంటే ప్రప్రథమంగానే మన డబ్బులు మనకు వచ్చాయి కదా. మన డబ్బులు మనకు వచ్చేవే కాకుండా మనకు హయ్యర్ పెన్షన్ కూడా వస్తుంది. మరి ఈ 1,175 మందికి వచ్చిన లోయర్ పెన్షన్ ఎంత, అప్పటి వరకు లోయర్ పెన్షన్ వీళ్ళకి సగటున ఎంత అంటే 1,812 రూపాయలు. 1,812 రూపాయలు. మరి హయ్యర్ పెన్షన్ ఎంత వచ్చింది వీళ్ళకి సగటున ఈ 1,175 మందికి అంటే 8,630 రూపాయలు. 8,630 రూపాయలు అన్నమాట. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది పెన్షన్లోనే, 6,818 రూపాయలు ప్రతి నెల వీళ్ళకి డిఫరెన్స్ వచ్చింది అన్నమాట. హయ్యర్ పెన్షన్ డిఫరెన్స్ ఇది. లోయర్ పెన్షన్ 1,812 రూపాయలు ఉంటే హయ్యర్ పెన్షన్ 8,630 రూపాయలు. అంటే వీళ్ళకి పెరిగింది 6,818. అంటే వీళ్ళకి ఒక పక్కన కట్టిన అమౌంట్ కంటే ఎక్కువ అమౌంట్ ఏరియర్స్ రావడమే కాకుండా వీళ్ళకి 6,818 రూపాయలు ఎక్కువ పెన్షన్ వచ్చిందన్నమాట. మరి ఈ విషయాలన్నీ 2016, 2017 EPFO వార్షిక నివేదికలో ఉన్నాయి.
మరి ఈ విషయం మనం గమనించిన తర్వాత మనం ఎందుకు సంశయిస్తున్నాం? డిమాండ్ నోటీస్ ఇచ్చినప్పుడు డబ్బులు కట్టడానికి ఎందుకు సంశయిస్తున్నాం అన్నది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మూడో జడ్జిమెంట్ ఇప్పుడు వచ్చిందంటే 4 అక్టోబర్ 2016 నాడు, దాన్నే మనం ఆర్సి గుప్తా జడ్జిమెంట్ అంటాం. ఆర్సి గుప్తా జడ్జిమెంట్లో 24,672 మందికి పెన్షన్ రివైజ్ చేయబడింది. 24,672 మందికి. వీళ్ళంతా ఏంటంటే అన్ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి రిటైర్ అయిన వాళ్ళ సంఖ్య ఇదన్నమాట. వీళ్ళు విషయంలో డిఫరెన్స్ ఎంత కట్టారంటే వీళ్ళు సగటున 2,93,300 రూపాయలు డిఫరెన్స్ కట్టారు. మళ్ళీ చెప్తున్నాను, డిఫరెన్స్ 2,93,300 రూపాయలు డిఫరెన్స్ కట్టారు. వీళ్ళకి సగటున ఎరియర్స్ ఎంత వచ్చాయంటే 3,02,405 రూపాయలు ఏరియర్స్ వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను ఈ ఫిగరు, 3,02,405 రూపాయలు వచ్చాయి సగటున. అంటే 2,93,300 రూపాయలు సగటున డిఫరెన్స్ కడితే 3,02,405 రూపాయలు వచ్చాయి. అంటే మరి కట్టిన దానికంటే ఎక్కువ ఏరియర్స్ వచ్చాయి కదా ఇక్కడ కూడా. అంటే కట్టిన డబ్బులు వెంటనే మనకి ఏరియస్ రూపంలో వచ్చాయి. తర్వాత వీళ్ళకి లోయర్ పెన్షన్ అంతవరకు అందుతున్న సగటు పెన్షన్ ఎంత అంటే 2,092 రూపాయలు మాత్రమే. కానీ వీళ్ళకి రివైజ్డ్ పెన్షన్ సగటున 6,422 రూపాయలు వచ్చిందన్నమాట. అంటే డిఫరెన్స్ ఎంత వచ్చింది ఇక్కడ? 4,330 రూపాయలు వచ్చింది. అంటే వీళ్ళు కట్టిన అమౌంట్ కంటే ఎరియర్స్ ఎక్కువ రావడమే కాకుండా వీళ్ళకి పెరిగిన పెన్షన్ 4,330 రూపాయలు. మరి ఇది కూడా మనకి ఈపీఎఫ్ఓ ద్వారా వచ్చిన సమాచారమే. అటువంటిప్పుడు మనం ఎందుకు సంశయిస్తున్నాము? డిమాండ్ నోటీస్ వచ్చినప్పుడు ఎందుకు కట్టాలా వద్దా, నాకు ఎంత పెన్షన్ వస్తుంది అని ఎందుకు సంశయిస్తున్నాము? మరి 1,175 మంది కేరళ నుంచి మరియు 24,672 మంది అన్ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి వీళ్ళంతా కట్టారు కదా. వీళ్ళంతా కట్టిన తర్వాత వాళ్ళు ఎంత కట్టారో దానికంటే ఎక్కువ ఏరియర్స్ వచ్చాయి. తర్వాత పెన్షన్ కూడా గణనీయంగా వాళ్ళకి పెరిగింది. మరి అటువంటిప్పుడు మనం ఎందుకు సంశయిస్తున్నాం అన్నది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ముఖ్యంగా మనం ఎందుకు సంశయిస్తున్నామంటే మనకి నెలవారీ ఈపీఎస్ కంట్రిబ్యూషన్ హయ్యర్ వేజెస్ మీద రికవరీ అయ్యుంటే మనం అప్పుడు ఆలోచించి ఉండేవాళ్ళం కాదు. కానీ ఒకేసారి కట్టేటప్పుడు మనకేదో 6,10,20,30,0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 0,
మరి ప్రతి నెల జాయిన్ అయిన దగ్గర నుంచి అంటే 16, 11, 95 నుంచి కానీ తర్వాత ఏ తేదీనైనా జాయిన్ అయితే ఆ తేదీ నుంచి కానీ మనం హయ్యర్ కంట్రిబ్యూషన్ ఎవ్రీ మంత్ కట్టి ఉంటే మనకి మరి ఒకేసారి కట్టవలసిన అవసరం ఉండేది కాదు కదా. మనం కట్టలేదు ఎందుకంటే మనకి ఈపీఎఫ్ అవకాశం ఇవ్వలేదు, హయ్యర్ కంట్రిబ్యూషన్ కట్టడానికి అవకాశం ఇవ్వలేదు. అందుకనే మనం కోర్టు ద్వారా అవకాశాన్ని సంక్రమించుకొని ఇప్పుడు కడుతున్నాం అన్నమాట. అంటే నెలవారీ కట్టవలసిన డబ్బుల్ని ఒకేసారి కడుతున్నాం మనం. అందువల్ల ఏంటంటే మనకేమనిపిస్తుందంటే ఇప్పుడు ఇంత డబ్బులు ఈపీఎఫ్ఓ కడితే మనకేమైనా లాభం ఉందా అని ఒక ప్రశ్న తలెత్తుంది మనసులో. నేను ఇక్కడ ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. మీకు 58 ఏళ్ళు నిండి 2017లోనే 58 ఏళ్ళు నిండి అనుకుందాం. సపోజ్ 2017 ఏప్రిల్ 30వ తారీఖుకి 58 ఏళ్ళు నిండిపోయింది. మరి 2017 ఏప్రిల్ 30 నుంచి 2024 ఏప్రిల్ 30 అంటే 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు అంటే 7 × 12 72 నెలలు. మీకు 72 నెలలు ఏరియర్స్ వస్తాయి కదా. అంటే మీరు 58 ఏళ్ళ తర్వాత
మీరు 58 ఏళ్ళు, ఏప్రిల్ 30వ తారీఖు 2015 నాడు మీకు 58 ఏళ్ళు నిండేవి. నెక్స్ట్ డే నుంచి మీకు పెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ లోయర్ పెన్షన్ మీరు తీసుకుంటున్నారు. ఆ రోజు నుంచి రేపు ఏప్రిల్ 30th 2024కి మీకు 7 ఏళ్ళు నిండుతాయి. అంటే మీరు 58 ఏళ్ళ తర్వాత ఈ రోజు వరకు 7 ఏళ్ళు బతికారు. మీరు బతికినప్పుడు మీకు 7 ఏళ్ళకి అంటే 7 x 12 84 నెలలు ఎరియర్స్ వస్తాయి కదా. ఆ ఎరియర్స్ వచ్చిన అమౌంట్ మీరు కట్టిన అమౌంట్తో సమానం అయిపోవచ్చు, లేదా మీరు కట్టిన అమౌంట్లో 75% ఖచ్చితంగా ఉండొచ్చు. అటువంటిప్పుడు మీకు ఎందుకు సందేహం వస్తుంది? మీరు కట్టిన అమౌంట్ దాదాపు 75% 100% లేకపోతే ఇంకా ఎక్కువ మీకు రిటర్న్ వచ్చేస్తున్నప్పుడు మీకు సందేహం ఎందుకు కలుగుతుంది? అది కాకుండా మీరు May 2024 నుంచి హైయర్ పెన్షన్ కూడా తీసుకుంటారు కదా, లోయర్ పెన్షన్ బదులు హైయర్ పెన్షన్ తీసుకుంటారు, దానికి దీనికి ఖచ్చితంగా తేడా ఉంటుంది. అటువంటిప్పుడు మీకు ఎందుకు సంశయం కలుగుతుంది? సంశయం ఎవరికి కలగాలంటే, ఎవరైతే 23లో, అంటే నేను ఎగ్జాంపుల్గా ఒక డేట్ చెప్తున్నాను, 30th ఏప్రిల్ 2023 నాడు ఒక ఎంప్లాయీ రిటైర్ అయ్యాడు, అతనికి రేపు 30th ఏప్రిల్ 2024కి 12 నెలలే అవుతుంది. అతనికి ఒక డిమాండ్ నోటీస్ వచ్చింది 20 లక్షలు కట్టాలని, కానీ అతనికి ఎరియర్స్ 12 నెలలే వస్తాయి. 12 నెలలే వచ్చినప్పుడు అతనికి 12 నెలల ఎరియర్స్ వచ్చినప్పుడు అతను కట్టిన అమౌంట్ కంటే అతనికి ఎరియర్స్ తక్కువ వస్తాయి. ఇటువంటి వ్యక్తి కొద్దిగా ఆలోచించాలన్నమాట. ఎందుకంటే అతనికి 58 ఏళ్ళు నిండి 1 సంవత్సరం అయింది, కానీ నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో 7 సంవత్సరాలు అయింది కదా ఆ వ్యక్తికి, ఇక్కడ 1 సంవత్సరమే కంప్లీట్ అయింది. కాబట్టి ఇక్కడ ఎరియర్స్ తక్కువ వస్తాయి, అమౌంట్ ఎక్కువ కట్టాలన్నమాట. ఇటువంటి వ్యక్తులు కొంచెం ఆలోచించారంటే సమంజసంగా ఉంటుంది. కానీ 2017లోనో 2016లోనో 2017లోనో రిటైర్ అయిన వాళ్ళు ఆలోచించవలసిన అవసరం ఏముంది? ఎందుకంటే మీరు మీకు 58 ఏళ్ళు నుండి 8 ఏళ్ళు 7 ఏళ్ళు 6 ఏళ్ళు గడిచిపోయాయి కదా మీకు ఆల్రెడీ. మరి ఆ సమయానికి ఎరియర్స్ వస్తాయి కదా, ఆ ఎరియర్స్ అమౌంట్ మీరు కట్టిన అమౌంట్కి ఎక్కువగానే ఉంటుంది, లేకపోతే సరిసమానంగానే ఉంటుంది, లేదా కనీసం 75% అన్న ఉంటుంది. అటువంటిప్పుడు మీకు విచారం ఎందుకు? మీకు పెన్షన్ ఎంత వస్తుంది అన్న విషయం కూడా మీకు అంత ముఖ్యం కాదు కదా ఇక్కడ. ఎందుకంటే మీరు కట్టిన డబ్బులు మీకు వెనక్కి వచ్చాయి. అటువంటిప్పుడు మీకు ఖచ్చితంగా హయ్యర్ పెన్షన్ అంటే మీకు ఇప్పుడు వరకు మీరు పొందుతున్న పెన్షన్ కంటే ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా. మరి మీరు పొందుతున్న పెన్షన్ కంటే ఎక్కువ పెన్షన్ రావడమే కాకుండా ప్రతి నెల ఇక్కడ నుంచి మీరు కట్టిన డబ్బులు మీకు వెనక్కి వచ్చేస్తున్నాయి. అప్పుడు మీకు సందేహం ఎందుకు? తర్వాత నాకు హయ్యర్ పెన్షన్ ఎంత వస్తుంది అన్న క్యాలిక్యులేషన్ గురించి కూడా మీరు బాధపడవలసిన అవసరం ఉందా లేదా అన్నది మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇంకొకటి, ఇప్పుడు ఇంతవరకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అమలుపరిచిన విధానంలో ఎవరు కూడా డిఫరెన్స్ కట్టినప్పుడు నాకు హయ్యర్ పెన్షన్ ఎంత వస్తుంది అని ఎవరు అడగలేదు. అందులో ప్రముఖ వ్యక్తులు ఎవరంటే అరవింద్ కోహ్లీ గారు మరియు ఆర్సి గుప్తా గారు. వాళ్ళు డిఫరెన్స్ అమౌంట్కి నోటీసులు వస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా కట్టిస్తే వాళ్ళకి ఎరియర్స్ వచ్చాయి, ఎరియర్స్తో పాటు వాళ్ళకి హయ్యర్ పెన్షన్ కూడా వచ్చింది. వాళ్ళు ఎవరు నాకు హయ్యర్ పెన్షన్ ఎంత వస్తుంది అని వాళ్ళు ఎప్పుడు అడగలేదు. వాళ్ళు అదేవిధంగా ఆ జడ్జిమెంట్స్ ప్రకారం ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళెవరు నాకు ఎంత పెన్షన్ వస్తుంది అన్న విషయం ఎప్పుడు వాళ్ళు అడగలేదు అన్నమాట. కానీ వాళ్ళకి పెన్షన్ రివైజ్ అయిపోయింది, ఎరియర్స్ వచ్చాయి, వాళ్ళు కట్టిన డబ్బుల కంటే ఎక్కువ ఎరియర్స్ వచ్చాయి, వాళ్ళు అప్పటి వరకు పొందుతున్న పెన్షన్ కంటే ఎక్కువ పెన్షన్ కూడా వాళ్ళు తీసుకుంటున్నారన్నమాట. అందువలన మనం సందేహపడవలసిన పని ఏంటి మనకి? మోర్ ఓవర్ నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం 2023లో ఎవరైతే రిటైర్ అయ్యారో అతని విషయంలో కూడా అతను ప్రతీ నెల ఉద్యోగంలో జాయిన్ అయిన దగ్గర నుంచి కానీ 16, 11, 95 కానీ ఏది ముందైతే ఆ డేట్ నుంచి కానీ ప్రతీ నెల హయ్యర్ కంట్రిబ్యూషన్ కట్టుంటే అతనికి ఒక్కసారి కట్టవలసిన పని ఉండేది కాదు కదా. మరి అతను ఎందుకు ఎవరి మంత్ హయ్యర్ కంట్రిబ్యూషన్ కట్టలేదు?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అతనికి అవకాశం ఇవ్వలేదు. అందువల్ల అతను కోర్టును ఆశ్రయించాడు. కోర్టు అతనికి ఇప్పుడు హయ్యర్ కంట్రిబ్యూషన్ ఎట్ ఏ టైం ఒకేసారి ఇంట్రెస్ట్తో కట్టే అవకాశాన్ని అతను కల్పించింది. అంటే అతను ప్రతి నెల కట్టవలసిన కంట్రిబ్యూషన్ని ఒకేసారి కట్టమని కోర్టు అతనికి అవకాశం ఇచ్చింది. అందుకని అతను ఇప్పుడు ఒకేసారి ఒక 10 లక్షల్లో 15 లక్షల్లో 20 లక్షల్లో 30 లక్షల్లో కట్టవలసి వస్తుంది అతనికి. అదే మరి ప్రతి నెల కట్టయితుంటే అతనికి బాధ ఉండేది కాదు కదా. ఇంకొక విషయం, ప్రతి నెల హయ్యర్ కంట్రిబ్యూషన్ ఎవరికైతే కట్టబడిందో వాళ్ళు పిఎఫ్ సెటిల్మెంట్ అప్పుడు డబ్బు తక్కువ డబ్బులు తీసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి హయ్యర్ కంట్రిబ్యూషన్ రూపంలో పిఎఫ్ కమిషనర్కి ప్రతి నెల వాళ్ళ పిఎఫ్ ఖాతా నుంచి డబ్బులు చెల్లించబడ్డాయి కాబట్టి వాళ్ళ సెటిల్మెంట్ చెక్ తక్కువ వచ్చింది అమౌంట్. మరి ఆ విధంగా కట్టని వ్యక్తులకి ఎక్కువ వచ్చింది కదా. మరి తక్కువ వచ్చిన వ్యక్తులకి కంటే ఎక్కువ వచ్చిన వ్యక్తులు ఈ డిఫరెన్స్ ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్నే ఇప్పుడు కడుతున్నారు కదా. అంటే మీరు ఒకప్పుడు తీసుకున్న డబ్బుల్నే పిఎఫ్ సెటిల్మెంట్ రూపంలో ఇప్పుడు మీరు డబ్బులు ఎక్కువ కడుతున్నారు. ఉదాహరణకి ఒక అతనికి ప్రతి నెల హయర్ కంట్రిబ్యూషన్ ఈపీఎస్ 95 తరఫున రికవర్ అవుతుంది. అతని పిఎఫ్ సెటిల్మెంట్ 25 లక్షలు వచ్చింది అతనికి. ఇంకొక అతనికి ప్రతి నెల హయ్యర్ కంట్రిబ్యూషన్ కట్టిన వ్యక్తికి 35 లక్షలు వచ్చింది. అంటే ఇతనికి అతనికి డిఫరెన్స్ 10 లక్షలు. ఆ 10 లక్షల అమౌంట్కి ఆ 10 లక్షల అమౌంటే ఇప్పుడు ఈ రెండో వ్యక్తి కడుతున్నాడు. మరి మొట్టమొదటి వ్యక్తికి 25 లక్షలే వచ్చింది పిఎఫ్ సెటిల్మెంట్ రిటైర్ అయినప్పుడు, రెండో వ్యక్తికి 35 లక్షలు వచ్చింది. అంటే 10 లక్షలు ఎక్స్ట్రా వచ్చింది కదా రెండో వ్యక్తికి. ఆ రెండో వ్యక్తికి 10 లక్షలు వచ్చిన ఎక్స్ట్రా వచ్చిన అమౌంట్నే అతను ఇప్పుడు కడుతున్నాడు అన్నమాట. అందువలన మనకి ఏదైతే ఎక్స్ట్రా అమౌంట్ వచ్చిందో పిఎఫ్ సెటిల్మెంట్ ప్రకారం ఆ అమౌంట్నే మనం ఇప్పుడు కడుతున్నాం. కాకపోతే ఏంటంటే సెటిల్మెంట్ తీసుకున్న డేట్ నుంచి ఈ డేట్ వరకు ఇంట్రెస్ట్ కూడా కడుతున్నాం అన్నమాట. మరి మనం ఈ 10 లక్షలు ఏదైతే ఎక్స్ట్రా వచ్చిందని చెప్పానో మొదటి వ్యక్తికి రెండో వ్యక్తికి, ఆ 10 లక్షలు మనం బ్యాంకులో వేసుకుంటే టర్మ్ డిపాజిట్ మనకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా. అదే ఇంట్రెస్ట్ని ఇప్పుడు కలిపి ఆ 10 లక్షలకి మనం ఇప్పుడు 15 లక్షలో 20 లక్షలో ఎంత అయితే అంత మనం పిఎఫ్ కమిషనర్ గారికి ఇప్పుడు కడుతున్నాం అన్నమాట. అందువలన మనం డిఫరెన్స్ కడుతున్నాం అంటే నెలవారీ మనం హయ్యర్ కంట్రిబ్యూషన్స్ కట్టలేదు కాబట్టి ఇప్పుడు డిఫరెన్స్ కడుతున్నాం. అందువల్ల మనం నెలవారీ కట్టలేదు కాబట్టి ఇప్పుడు కడుతున్నాం అన్న ఆలోచన మనకు వచ్చింటే మనకు అంత విచారం ఉండదు. అది కాకుండా నాకు ఏరియర్స్ కూడా వస్తాయి, ఎందుకంటే 58 ఏళ్ళు నిండిన తర్వాత నేను 7-8 సంవత్సరాలు నేను బతుకున్నాను కాబట్టి నాకు ఏరియర్స్ కూడా వస్తాయి అని ఆ వ్యక్తికి తెలిసిపోతుంది కదా. అందువలన అతనికి కట్టిన డిఫరెన్స్కి ఖచ్చితంగా అతనికి ఎరియర్స్ కూడా వస్తాయి. ఎరియర్స్ ఖచ్చితంగా అతనికి కట్టిన అమౌంట్తో సరసమానంగా ఉండొచ్చు, కట్టిన అమౌంట్కి ఎక్సెస్ ఉండొచ్చు, కట్టిన అమౌంట్లో కనీసం 75% ఉండొచ్చు. అటువంటిప్పుడు మనకి విచారం దేనికి, పెన్షన్ ఎంత వస్తుంది అన్న క్యాలిక్యులేషన్ కూడా మనకు అంత ఇంపార్టెంటా అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. హయ్యర్ పెన్షన్ అంటే ఖచ్చితంగా మనకి ఇప్పుడు వస్తున్న పెన్షన్ కంటే ఎక్కువ పెన్షనే వస్తుంది. అది ఎంత అన్నది కూడా మనంతటి మనం లెక్కలేసుకోవచ్చు. ఎందుకంటే అది మనం డ్రా చేసిన పేపర్స్ డిఏ మీద ఆధారపడి ఉంటుంది. అందువలన అది పిఎఫ్ కమిషనరే చెప్పక్కర్లేదు, మనంతటి మనం కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా మనకు వచ్చే పెన్షన్ హయ్యర్ పెన్షన్ మనకి ప్రస్తుతం వస్తున్న పెన్షన్ కంటే ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది, అందుకనే దాన్ని హయ్యర్ పెన్షన్ అన్నారు. అటువంటిప్పుడు మనకు విచారించవలసిన పని ఏంటి? అందువల్ల ఏంటంటే మీరు డిమాండ్ నోటీసులు వచ్చినప్పుడు ఎవరు కూడా మనం ఇది ఈ అమౌంట్ కడితే మనకి ఎరియర్స్ కూడా వస్తాయి అని కొంతమంది అంటే 6-7 సంవత్సరాల క్రితమే 58 ఏళ్ళు నిండిన వాళ్ళు ఆలోచించుకోవాలి. 20-23 ఆ ప్రాంతాల్లో రిటైర్ అయిన వాళ్ళు, లేకపోతే 20-22 ఆ ప్రాంతాల్లో 58 ఏళ్ళు నిండిన వాళ్ళు ఏ విధంగా ఆలోచించాలంటే నాకు 12 నెలల్లో 24 నెలల్లో ఏరియర్స్ వస్తాయి, అది కాకుండా నేను ప్రతి నెల హయ్యర్ కంట్రిబ్యూషన్ కట్టలేదు,
ఇప్పుడు ఒకేసారి కడుతున్నాను, అందువలన నేను ఇంత అమౌంట్ కట్టవలసి వస్తుంది అని ఆలోచించుకుంటే అతనికి విచారం ఉండదు అన్నమాట. అందువలన ఈ విషయాలు మనం మనసులో పెట్టుకొని మనం హయ్యర్ పెన్షన్ విషయంలో వ్యవహరించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.